పరలోకమందున మా తండ్రి, ఈ ఆరాధన సమయంలో నిజమైన ఆరాధన అంటే ఏంటో, మా స్వనీతిని మేము ఎలా చంపాలో, మీరు ఇచ్చిన ఈ వాక్యపు జ్ఞానం నుండి మా జీవితానికి కొలబద్దగా మేము నేర్చుకుంటూ, మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటూ సిలువనెత్తుకుంటూ నిత్య జీవానికి అర్థమైన మీ కుమారుని కనుగొనడానికి మరింత పరిపూర్ణంగా మమ్మల్ని నడిపిస్తారని ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ ఈ మాటలు జ్ఞానముతో వారి హృదయాలు నింపుతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. విన్న మాటలు విని మర్చిపోయే వరకు కాకుండా ఈ విన్న మాటలే రేపు మమ్మల్ని నిత్య జీవంలో నిలబెట్టేవని గుర్తెరిగి బాధ్యత కలిగిన కుమారులుగా అందరూ స్వీకరించడానికి మీరే మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ సంధిస్తారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఇస్తున్నాము శుభాభివందనములు. ఈ ఆరాధన సమయంలో ఒక రెండు ప్రకటనలు చేసి ముందుకెళ్తాను. గతించిన సెమినార్లో సహోదరులు అందరూ చక్కటి పాత్ర పోషించారు, దేవునికి మహిమ కలుగుగాక. వంటల దగ్గర ఉన్నప్పుడు అది చాలా విస్తుపోయే పరిస్థితి. పెద్దవారు ప్రసాద్ బాబాయ్ కానీ, అర్జున్ అన్నయ్య కానీ, శేఖర్ అన్నయ్య కానీ చక్కగా కదలకుండా ఒక చక్కటి కార్యం జరగడానికి ఒక మంచి ఆహారాన్ని వడ్డించడానికి వారు పోషించిన పాత్ర గొప్పది, సంఘం పట్ల బాధ్యత. మరికొంతమంది సహోదరులు మీ కాలుకి బురద అందుకోకూడదని ఆ బురదలోకి దిగి వారు పనిచేసిన విధానం గొప్పది. మిమ్మల్ని ప్రజలు చూడకపోయినా పర్లేదు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సహకరించిన కడియం ఐజక్ మాస్టర్ గారి బృందం వారు ఇచ్చిన ఆర్థిక పరమైన సహాయం కొంతవరకు మనకి పోర్చడం జరిగింది. వారికి కూడా దేవుని పక్షాన కృతజ్ఞత స్థుతులు. మరొకటి, ఈ కార్యక్రమానికి కేవలం ఖర్చు నాకు ఇచ్చిన కానుకలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. పైగా సుమారుగా 37,000 రూపాయలు అయింది దీనికి ఖర్చు. నేను మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఇచ్చే కానుకల్లో డబ్బులు అవి ఎక్స్ట్రా నా 5,000 మాత్రమే అయింది. ఇక మిగిలిన వారు ఎవరో పూతుకు పూలు కూడా దేవునికి ఇవ్వలేదు. మీకంతా ఘనము కరుణం కాక అనుకుంటున్నారా? దేవుని చిత్తమైతే సహకరించడానికి ప్రయత్నం చేయండి. మరికొంతమంది అప్పన్ బాబాయ్ ఇలాంటి వారు పెరుగు బకెట్స్ ఇచ్చారు, గొప్ప సంగతి. మరి మిగిలిన వారికి ఏంటి, ఇది మా ఫంక్షన్ కాదు వాళ్ళ ఫంక్షన్ అనుకుంటున్నారా? మీరు కూడా సహకరించండి. మరి ముఖ్యమైన ప్రకటన, ఇక నెక్స్ట్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకరి మీద అనుకొనుక అందరిది ఇది బాధ్యత అని గుర్తెరిగి కార్యక్రమాల్లో పాలు బొంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యమైన ప్రకటన, స్టడీ క్లాసెస్కి అటెండెన్స్ కనిపించడం లేదు, అస్సలు రావడం లేదు. స్టడీ క్లాసే కాదు, లక్ష వారం క్లాసెస్ కూడా రావట్లేదు. ఇంటి దగ్గర ఏమైనా ప్రకటన ఏమైనా చదువుతున్నారా? ఎందుకు రావట్లా? స్టడీ క్లాసులు ప్రారంభించమన్న యువకులు గైహాజరు అయిపోతున్నారు. ఎందుకు స్టడీ క్లాస్ ప్రారంభించమన్నది మీరే ఒక 2 ఇయర్స్ బ్యాక్, మీకు గుర్తుందో లేదో. మీరు అరకొరగా బైబిల్ చదువుతున్నప్పుడు అన్నా మాకు అర్థం కావట్లేదు, మీరు మాకు అధ్యయన తరగతులు పెట్టండి అని అర్జున్ అన్ని శేఖర్ అన్ని నన్ను సంప్రదించినప్పుడు ప్రత్యేకంగా ఒక రోజుని దీనికి పెట్టి స్టడీ క్లాస్ అనేది ప్రారంభిద్దామని ప్రారంభించాం 2 సంవత్సరాల క్రితం. మా ఇంటి దగ్గర నుంచి ప్రారంభించాం దర్యాప్తు. మరి మధ్యలో మీకేమైంది, స్టడీ చేశారేంది మత్తయి సువార్త అంతా? ఒకవేళ మీకు ఒక ప్రకటన మీకు అందకపోతే అందేలా అందరికీ తమ్ముడు ఇన్బాక్స్ మెసేజెస్ దగ్గర నుండి వాట్సాప్ మెసేజ్ వరకు అన్నీ పెడుతున్నాడు. పోనీ మీకు చదవడం రాకపోతే ఈసారి ఒక పని చేద్దాం, ఈ వీక్లో స్టడీ క్లాస్ ఎప్పుడు జరుగుద్దో సండే వర్షిప్లోనే అనౌన్స్ చేద్దాం. అప్పుడు మీరు కరెక్ట్గా ఎలక్ట్ అయ్యారండి. నా కోసం రావద్దు, నేర్చుకోవాలనుకోవాలి రండి. ఎందుకంటే అవి నా కొరకు కాదు, మనందరి కొరకు.
ఎందుకంటే నేను కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి అందులో. మరొక ముఖ్యమైన సంగతి, ఆ సంగతి ఏంటంటే, మీరు వచ్చినా రాకపోయినా ఎక్కువ మంది దీన్ని ఫాలో అవుతున్నారు కనుక వారి కొరకైనా చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఒక్క ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఒక అధ్యయన తరగతి మీరు మిస్ అయినా, నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. మరి ముఖ్యంగా శనివారం స్టడీ క్లాస్ అయితే గెస్ట్ అయ్యే శనివారం అని కాదు, ఏదో ఒక వారం, లక్ష్య వారం మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రార్థనా జీవితం కొరకు, గృహ కూడికల కొరకు, ఆధ్యాత్మిక చింతన కొరకు చక్కటి సంభాషణ జరిగే తరగతి లక్ష్యవరం తరగతి. దానికి కూడా మీరు రండి. ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నారు, వండుకోవడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు, దానికి కూడా రండి. ఇక ఆదివారం అంటారా, అది జనరల్ సబ్జెక్ట్, అందరూ మాట్లాడేది. ఆదివారం ఏం వద్దని మీరు వస్తారని నాకు తెలుసు. ఆదివారం కాదు, మిగిలిన వారాలు కూడా రండి. ఓకే, ఎనీవే ఒక మంచి సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం. మిస్ అవ్వకండి. ఈరోజు కొత్త వాళ్ళు ఉండడం వల్ల బతికిపోరు మీరు. చాలా కష్టం ఉన్నారు ఈరోజు మిమ్మల్ని ఎడబెడవాయిందామని. కొత్త వారు వచ్చారు కదా, అలా భయపడి పోయి మానేస్తారేమండి, మీకు రాయితీ అన్నమాట. ఒక్కొక్క మంచి సందర్భం మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిగా మనలో నలిగిపోతున్న క్రైస్తవులకి అందని ఒక కొలబద్ద ఉంది. అది నేను టచ్ చేయను, కానీ కావలసిన విషయం నేను చెప్తా. దేవుడిచ్చిన ఈ మహాజ్ఞానపు గ్రంథంలో క్రైస్తవ్యం అన్న పదానికి శీర్షికగా ఆలోచించడం ప్రారంభిస్తే, ఈ పదంలో మరి ముఖ్యంగా క్రైస్తవ్యంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి మనకు కనబడతాడు. అంటే అందరూ పోషించారు, మెరుగుగా మనకి బాహ్యంగా కనిపించే వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఆ పౌలు గారి పత్రికల్లో ఒక దైవజనుడు ఒక నిలువెత్తు మాట, ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు ఒక ప్లాస్కోతో టీ నిండుగా పెట్టుకుని గ్లాసుల గ్లాసులు తాగుతూ ఆ పత్రిక చదివినా నీకు ఆ పత్రిక అర్థం కాదు, ఆ పత్రికే రోమీలకు రాసిన పత్రిక అన్నాడు. దాన్ని మనం దాచుకున్న టీ అన్నీ అయిపోద్దేమో కానీ పత్రికలో సారం మాత్రం నీకు వస్తూనే ఉంటుంది, నీకు అందని ప్రశ్నలు ఎన్నో వస్తూనే ఉంటాయి. అదే రోమీలకి రాసిన పత్రిక అన్నాడు. దాన్ని అర్థం చేసుకున్న ఆసమాస్య కాదు. ఆ అపోస్తుల కార్యం పక్కన ఉంటుంది అదే కదండి అనుకోక, ఆ అపోస్తుల కార్యం పక్కన ఉన్న అదే మన మెదడుని కదిపేది. ఎలర్ట్గా వినండి, ఏమాత్రం సరిగ్గా వినకపోయినా తల చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడుగు అబ్రహాముకి ఏమి దొరికెను అని అందుముఖం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనము ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడుగా తీర్చివాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచును, ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అర్థమైందా? అర్థమైనట్టుగా ఉందా? అర్థమైపోయిందా? ప్రశ్నలు మీవే, సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి. పౌలు గారు రోమీలలో రోమీలతో మిలితమై ఉన్న మిశ్రిత జనాంగానికి, అనగా అన్యుల నుండి క్రైస్తవులైన వారికి, అలాగే యూదుల నుండి క్రైస్తవులైన వారికి, అలాగే ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక సంఘానికి, కూటమిగున్న వారికి లేవనెత్తి మాట్లాడుతున్నాడు రోమ పత్రికలో. రోమన్స్ అంటే చిన్న విషయం కాదు,
బాగుగా నాగరికత ఎరిగిన వారు. సందర్భం ఇది కాదు కనుక ఎస్ట్రేజులు కలట్ల జ్ఞానయుక్తమైన మనసు కలిగిన వారు. మీరు విన్నారా లేదో, ఎన్నోసార్లు చదివి ఉంటాం మనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం అన్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య అంటే మన వాళ్ళు అన్నారు, స్కాలర్స్ అట్లా లేదు భయ్య. అక్కడ పరిపూర్ణులైన వారి మధ్య అంటే డిగ్రీలు సంపాదించిన, పట్టాలు పుచ్చుకున్న గురువులకు చెబుతున్నావు అని కాదు. అక్కడ మన వాళ్ళు అలాగే తయారయ్యారు. మనం మన బ్యాచ్కి ఎలా ఉంటుంది అంటే అంతా గురువులు కూడా ఏం తెలియదు అంటాం. మరి గురువు దగ్గర నేర్చుకుంది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక మరలా వద్దాం ఒకసారి. ఎక్కడది కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇక్కడ స్కాలర్స్ కోసంగా చెప్పేది. పరిపూర్ణులు అన్న పదం ఏంటో తెలుసా? మెచ్యూరిటీ కలిగిన వారికి మేము బోధిస్తున్నాము. పిల్లలకు కాదు మేము చెప్పేది. ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగిన వివేచన శక్తి ఉన్న వారికి ఈ సువార్తను మేము అందిస్తున్నాం అన్నాడు ఎవరు? పౌలు గారు. మనకు శాస్త్రానికి రెఫరెన్స్ తగిలించి శాస్త్రవేత్తలకు మేము వాకింగ్ చెబుతున్నాం అన్నారు. ఇది ఈ రెఫరెన్స్ చూపించి అది కాదు కానీ దీని అర్థం ఏంటంటే పరిపూర్ణులు అంటే మెచ్యూరిటీ కలిగిన వారికి. మెచ్యూరిటీ అంటే ఎవరు? మినిమం ఒక 13-14 సంవత్సరాలు పైబడిన ఎవడైనా మెచ్యూరిటీగా ఆలోచించగలడు. పరిపక్వత కలిగిన వారికి మేము వాక్యం చెప్తున్నాము, గ్రహించగలిగే శక్తి కలిగిన వారికి. మేము చెప్పేది ఈ లోకస్తుల జ్ఞానం వంటిది కదా. అప్పటికే స్కాలర్స్ ఉన్నారు కదా, తత్వజ్ఞానం ఎరిగిన వారు ఉన్నారు కదా. వారిలాంటి జ్ఞానం మేము చెప్పట్లేదు. అర్థం అర్థం అంటూ నిరర్ధకమైపోతున్న గ్రీక్ ఫిలాసఫీ మేము చెప్పట్లేదు. మేము చెప్పేది ఏంటో తెలుసా? క్రీస్తును గూర్చిన సువార్తను మేము అందిస్తున్నాం. ఆ సువార్తనే మేము అందిస్తున్నాం. ఎవరికి మేము అందిస్తున్నాం అంటే ఆలోచన సరళ కలిగిన ప్రతి వ్యక్తికి చెబుతున్నాం. ఇప్పుడు మీరున్నారు, నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? అర్థమవుతాయి. మినిమం మెచ్యూరిటీ స్టేజ్ అందరికి ఉంది కనుక మ్యాక్సిమం మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను అంటున్నాను, పరిపక్వత కలిగిన వారికి సండే వర్షిప్లో నేను మెసేజ్ చెప్పాను అనొచ్చు. సండే స్కూల్ చెప్పింది వేరు, సండే వర్షిప్లో మీకు చెప్పింది వేరు. ఆ కొలమానంలో మాట్లాడుతూ రోమిలకు పత్రిక రాస్తున్నాడు. పరిపూర్ణులు, పరిపక్వత కలిగిన వారు, సంపూర్ణ నాగరికత ఎరిగిన వారు. వారికి పత్రిక రాస్తూ ధర్మశాస్త్రపు మూలాన్ని లేవనెత్తి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ మనకు తెలిసిందే తెలియదన్నట్టుగా అక్కడ కనబడుతుంది. ఒకసారి చూడండి మొదటి వచ్చిన కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడుగా అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాం అతనికి అతిశయ కారణం కలుగును గాని క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. ఎప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే అది క్రియల వలన జరగదట. సారం అర్థమవుతున్న వారికి గలిబిలి గొడవల మధ్య సారం అర్థం చేసుకున్న వారికి అమోహం, అర్థం కాని వారికి ఇంకా అదే సిద్ధాంతం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రియల మూలముగా ఎవ్వరు నీతిమంతులని తీర్చబడరు. ఒకవేళ క్రియల వలనే నీతిమంతులను తీర్చబడితే అబ్రహాము దేముడి ముంగిట నిలబడి ఏమని మాట్లాడతాడు తెలుసా? ఏమని? నా క్రియలు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాయి ప్రభువా అంటాడు. అప్పుడు కృప అన్న పదానికి అర్థమే ఉండదు, తులతూగదు, కనిపించదు. అర్థమవుతుందా? కొంచెం మెచ్యూరిటీ విశేషమే. ఎప్పుడు జకే కథ మాత్రమే ఉండదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు కదా ఈ మధ్య ఎక్కువ కూడా ఇవే మాట్లాడాలి. ఎక్కువ ప్రాంతాల్లో మాట్లాడవలసిన సబ్జెక్ట్ కూడా ఇదే.
అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడదు. ఒకవేళ అబ్రహామే కాదు, అబ్రహాం లిస్టులో నువ్వున్నా నేనున్నా మన క్రియలు చేసి నేను నిత్య జీవాన్ని సంపాదించుకున్నామని దేవుని ముంగిట ధైర్యంగా నిలబడే అవకాశం ఉంటే అది ఏం చేస్తుందో తెలుసా? అతిశయ కారణం పుట్టేస్తుందట. అప్పుడు కృప అన్న పదానికి అర్థమే ఉండదు. ఒకవేళ క్రియల వలనే నీతిమంతులుగా తీర్చబడితే యేసు స్వామి భూమి మీదకి రావాల్సిన అవసరతే లేదు. అర్థమవుతుందా? కొంచెం ధర్మశాస్త్రపు మూలాలు ఇవి. పౌలు గారు అన్నారు కదా, మర్మమైనట్టుగా మేము బోధిస్తున్నాం. సీక్రెట్స్, దైవ మర్మాలు ఇవి, రహస్యాలు ఇవి, దేవుని మనసులో ఉన్న ఆలోచనే కదిపేవి ఇవి. ఆ కదిపితే మనకు వస్తుంది సారాంశం. యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ నా క్రియల వలన మనం మోక్షాన్ని పొందలేం. మోక్షం అనే కన్నా నిత్య జీవం మనకు రాదు. అంటే ఇప్పుడు నేను నీతిగా బ్రతకకపోయినా పర్లేదని మొండుకోసినాయిక? ఆ ప్రశ్న వేసే ముందు ఒకసారి సారం ముందుకెళ్దాం. క్రియల మూలముగా నీతిమంతుడని ఎవ్వరూ తీర్చబడడు. ఎవ్వరూ తీర్చబడడు, తీర్చబడరు. ఎందుకంటే నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను, గొప్ప గొప్ప దర్శనాలు కలుగుతున్నాను, సింహాసనం మీద ఉన్న రాజులు మొదలుకొని సామంతులు మొదలుకొని అందరూ విషయం ఏం జరిగినా నన్నే సంప్రదిస్తున్నారు. నేను గొప్ప గణపాటినని ఫీల్ అయ్యాడు ఒక పెద్ద ఆయన క్రీస్తు పూర్వం. హఠాత్తుగా ఒకసారి ఉదయం మరణించిన తర్వాత దర్శనం కలిగింది. ఎవరికి? ఉజ్జి అనగానే మీకు అర్థం కావాలి. మనకు ఉజ్జీవం తక్కువ, ఆదివారం ఉత్సాహం ఎక్కువ. ఉజ్జి అనగానే ఎవరు గుర్తు రావాలి? యశ్యా దర్శనాలు గుర్తు రావాలి. యశ్యా గారు దర్శనం చూశారు ఉజ్జియా గారు మరణించిన వెంటనే. అప్పటి వరకు ఆయన ఊహాజాలం వేరు. ఎప్పుడైతే దర్శనం చూసాడో ఆయన ఊహలు పటాపంచలైపోయాయి. ఆయనను కూర్చిన నీతి స్వనీతి చచ్చిపోయింది, మృతమైపోయింది. ఏమర్థమైంది తెలుసా? దర్శనంలో ప్రభువా, నాకు అర్థమైందయ్యా నువ్వు దర్శనాలు ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఏటి ప్రాఫెసీ చెప్పే ప్రాఫిట్ ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడినట్టు. ఏంటి ప్రవచనాలు చెప్పే ప్రవక్త? కాస్తంత మెరుగైన ప్రసంగం చేసేసరికి ప్రసంగంలో ఎండర్ట్గా నేను వెనక కనబడతాను, నేను పెద్ద ఘనపాటిని అన్నట్టు. ప్రవచనాలు చెప్పిన ఆయనే అంటున్నాడు ఏమన్నా తెలుసా? నా పెదవులు వేస్ట్ అయ్యా. ఎప్పుడు యశ్యాకి అర్థమవుతుంది? దేవుని వెలుగులోకి జరుగుతున్నప్పుడు అర్థమవుతుంది. మనం చెడ్డవారు మనం మనకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మంచివారు మనం పక్కన ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. చుట్టూ దుష్టులు దుర్మార్గులు ఉన్నారనుకోండి, నేను చాలా బాగున్నానండి బాబు అనుకుంటున్నాను. మన పక్కన మంచివారు ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎంత నీచంగా ఉన్నాం. అయినా మనం ఎలాంటి వారు? నువ్వే చెడ్డవాడు అంటే ఎవరు మంచోడిని? యశ్య అనలేడు కదా అలా, నువ్వు చెడ్డోడు అని. అనడానికి వ్యక్తి కాదు కదా, పక్కన ఉన్నది ఎవరు? దేవుడు. మనిషి అయితే ఒకవేళ అనుతుడేమో మానవ దృక్కోణంలో, మనిషికి కొంచెం మంచి మనిషికి పక్కకి జరిగితే నీకన్నా నేనే బాగున్నాను అందుడేమో యశ్య. కానీ జరిగింది మనిషి పక్కకు కాదు కదా. ఎవరు వెలుగులోనికి? దేవుని వెలుగులోనికి. అందుకు అర్థమైపోయింది ప్రభువా, అసలు మంచి అన్నది నీ వెలుగుతో మేము కొలబద్దేస్తే అది మంచే కాదన్నట్టుగా ఉంది ప్రభువా. నాకు అర్థమైంది, నా క్రియలు, నా మాటలు, నా ఊహ, నా భక్తి ఇవన్నీ నాకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. అప్పుడు అన్నాడు ఆయన, కేవలం నీ ఉచిత కృప మాత్రమే అన్నాడు. మనిషికి నిత్య జీవం రావాలంటే ఏమవసరం? క్రియలు లేవట, క్రియల వలన మోక్షం రాదట. అటు ధర్మశాస్త్రపు క్రియలైనా, కొర్నేలు లాంటిని స్వకీయ శ్వాసలిజానికి సంబంధించిన ఈవెంట్స్ అయినా ఏవైనా మనకు నిత్య జీవాన్ని తీసుకురావట. మరేవి అంటే కృప. కృప అంటే ఏంటో తెలుసా? నీకు 100,000 రూపాయలు అప్పిచ్చి, అప్పిచ్చిన తర్వాత నువ్వు మరలా ఇంకో 100,000 రూపాయలు అప్పిచ్చావు. వాడు నీకు డబ్బులు ఏమన్నట్టున్నాడు, నీకు 100,000తో చాలా పని ఉంది, 100,000 రూపాయలు లేకపోతే నీకు జీవనం ముందుకెళ్ళదు, వాడితో ఫైట్ చేసావు, కొట్లాడేదిగా కొట్టావు, ఏదోలా డబ్బులు గించుకుందావు తెచ్చుకుందావు. ఎందుకంటే
అది నా డబ్బు అనుకున్నావు కనుక తెచ్చావు. అందులో తప్పు లేదన్న ఒక నాయకు అలమానం అర్థమవుతుంది చూడండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నువ్వు ఒకరికి అప్పు ఉన్నావు 100,000 రూపాయలు. నువ్వు అప్పున్న వ్యక్తికి ఇప్పుడు ఆయనకి చాలా అవసరం వచ్చింది, కానీ నీ దగ్గర ఇవ్వడానికి చిల్లి గోవ కూడా లేదు, కనీసం వడ్డీ కట్టడానికి కూడా నీ దగ్గర రూపాయి కూడా లేదు. అలా టైంలో ఆయన వచ్చి అన్నాడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదులే, హ్యాపీగా బ్రతిక అన్నాడు. దానికి పెట్టిన పేరేంటో తెలుసా, కృప, ఉచిత కృప. నువ్వే అప్పున్నావు, నువ్వే రుణం ఉన్నావు, నువ్వే ఆయనకి బాకీ ఉన్నావు, అయినా నీ వలన ఏ ప్రయోజనం లేదు ఆయనకి. నీ వలన ఆయనకి గుండెకు బాధ తప్ప నీ వలన ప్రయోజనం ఏమీ లేదు. అయినా ఆయన అన్నాడు, నేను వదిలేశాను నీతికి బ్రతిక అన్నాడు. దాన్నే కృప అన్నారు. నువ్వెన్ని గింజుకున్నా ఆయన అప్పు తీర్చలేదు, ఎందుకంటే నీ అయిపోయింది సీన్ ఎక్క. అలాంటి టైంలో దేవుడిచ్చాడు కృప అన్న పదాన్ని. మన నీతిక్రియలు చేసి, మన నీతిక్రియలు చేసి అది గొప్ప ఆస్తిగా కూడగట్టుకుని, గొప్ప క్రియలు చేసి గొప్ప గొప్ప నీతిమంతులుగా సమాజం చేత ముద్రించుకున్న వెళ్ళిన తర్వాత ఈ మూటను ఎలా పట్టుకెళ్ళి ఒక్కసారి దేవుని ముంగిట వెలుగులో పెడితే అది ఎలా ఉంటుందో తెలుసా, ఒక చెత్త కుప్పలా ఉంటుంది, పనికిరాని శ్మశానపు దెబ్బలా ఉంటుంది. ఏంటి నీతిక్రియలు? దాన్నే అంటున్నాడు ఇప్పుడు పౌలు గారు లేవనెత్తి. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. అందుకే క్రైస్తవ విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు ఆయన. ప్రభు అంత బలముగా వాడుకున్నాడు ఎవరిని, పౌలు గారు. పౌలు గొప్పతనం కాదు, కానీ క్రైస్తవ సిద్ధాంతం ఇది రైటా ఇది తప్ప, ఏది రైటు ఏది తప్పు అనగానే వెంటనే జడ్జిమెంట్ చేసుకోవడానికి జడ్జిగా ఎవరు పత్రికలు తీసుకుంటారో తెలుసా, పౌలు గారివే. విషయం ఏదన్నా లేవనెత్తితే సమాజం, సార్వత్రిక సంఘంలో ఏదన్నా కుదరని సిద్ధాంతం బయటకు వస్తే వెంటనే అన్ని సిద్ధాంతాలకి అడ్డుకట్టలేసి గొప్ప స్వార్థ స్థానాన్ని అందించిన వ్యక్తి పౌలు గారు. అట్టి పౌలు, అంత మేధాశక్తి కలిగిన పౌలు అబ్రహాముని కొలమానం మీదకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం తెలుసు కదా మనందరికీ, ఎందుకు తెలియదు, మన పితరుడు కదా ఆయన అన్నాడు. అవును, ఆయన క్రైస్తవులకి పితరుడే, ఇస్లాం వారికి పితరుడే, అలాగే పాలస్తీనా భూభాగంలో నివసిస్తున్న ద్వంద్వ జనాంగం ఇస్రాయేలీలకి యూదులకి కూడా పితరుడే. అందుకే మన అన్న పదం ధైర్యంగా వాడేశాడు. మన పితరుడైనా, అటు క్రైస్తవులకైనా అటు ఇస్రాయేలీకైనా అటు యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులకైనా ఎవరికైనా మన పితరుడైన అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఏమైంది తెలుసు కదా ఆయన గురించి మీకు స్టేట్మెంట్. దేవుడు ఏమన్నాడు ఆయన్ని, నా స్నేహితుడు అన్నాడు. ఎవరిని? అబ్రహాంని. మరొకసారం కూడా ఉంది కదా మన పితరుల దగ్గర నుండి ఏమని, విశ్వాసులకు తండ్రి అన్నాడు. అట్టి తండ్రిని కదపడం అంటే చిన్న విషయమే చెప్పండి, ఏమాత్రం పరపాడు వచ్చినా పౌలు గారినే సెడమడ తిడతారు, తిట్టరు. ఇప్పుడు భక్తుల్ని కొలమానంలోకి తీసుకొచ్చామంటే కరెక్ట్గా వారిని ప్రజెంటేషన్ ఇస్తేనే ఒప్పుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా సమాజ మందిరంలో ఎంట్రీ కూడా ఉండదు ఎవరికి, పౌలు గారికి. పెద్ద విషయమే లేవనెత్తుతున్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి మన భక్తిని అభివృద్ధి చేసే సందర్భాలు, భక్తులు లేవనెత్తి మాట్లాడినవి ఎన్నో ఉన్నాయి, కానీ మనకి ఇవన్నీ కనపడవు. నన్ను ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, అన్న ఏండ్ల పాలన ఉంటుందా ఉండదా, ఇప్పుడు ఏ ఏండ్ల పాలన జరిగిపోతుందంటున్నారు, ఒకవేళ జరుగుద్దా జరగదా. నేను అన్నమాట ఒకటే, భయ్యా జరుగుద్దా జరగదు కదా, ఒకవేళ జరుగుతూ ఉంటే ఇందులో అయినా మనం ఉండాలి, ఒకవేళ జరగాల్సి ఉంటే అందులో అయినా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడ జరగబోయే దాంట్లో అక్కడ ఉండాలన్నా, జరుగుతున్న దాంట్లో ఎక్కడ ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటో తెలుసా, క్రీస్తును ఆనుకుని ఉండాలి భయ్యా అని చెప్పాను. అది కాదన్నా, జరుగుద్దా జరగదా, ఒకవేళ జరుగుతూ నువ్వు నేను అని చెప్పాను. ఒకవేళ జరుగుతూ ఉంటే ఎలాంటి దృక్కోణాలు ఉంటే నువ్వు నేను ఉండవు సుమా అని అదిగా ఆయన డైరెక్ట్ ఆన్సర్ కావాలంటున్నాడు. ఒకరోజు బైబిల్ పట్టుకురా చెబుదాం అన్నా. ఇప్పుడు ఈ ఏండ్ల పాలన జరుగుద్ది అని నమ్మిన వాడికి పరలోకం ఇస్తానని లేదు, అక్కడ జరుగుతుంది అని నమ్మిన వానికి పరలోకం ఇస్తాడని లేదు. ఒకవేళ ఆయన పాలన జరుగుతుంది అని సారాంశం అయితే ఆ పాలనలో నువ్వు సభ్యుడిగా ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మెయిన్ విశ్వాసం మనం వదిలేస్తామండి, పనికిరాని బోర్డర్లు పట్టు తిరుగుతుంటాం మనం. ఆ చివరన
బోర్డర్ దాటిపోయి అంటే పక్క బోర్డర్లో ఉన్నది ఎవడో తెలుసా? ఎనిమి. ఎవడాడు? దుష్టుడు. ఆడి పని ఏంటో తెలుసా? అందరూ బంగారం ఎండి అవి ఇవి దొంగలేస్తాడు. వీటి స్టైలే వేరు. నీ దగ్గర విత్తిన వాక్యాన్ని దొంగలేస్తాడు. వీడు వాక్యపు దొంగ. ఎవడు? దుష్టుడు. అందుకే బోర్డర్ దగ్గరికి అప్పుడు వద్దు. బోర్డర్ దగ్గరికి వెళ్ళాలంటే మంచి పికప్ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. నీకు ఎప్పని ఆపరేట్ చేయకుండా బోర్డర్ దగ్గర తిరిగానికి ఏమో దాని కాల్చిపోయి నువ్వు కాల్ చేసుకుంటావు కదా. అందుకే ఫస్ట్ ఇష్యూ చూద్దాం, లోపల అంతర్గతమైన విషయాలు చూద్దాం. ఇప్పుడు బహిర్గత అంతర్జాతీయ విషయాలు తర్వాత చూద్దాం. పౌలు గారు అంటున్నారు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చిన్న మీకు ఒక రాయితీ ఇస్తా. చాలామంది ఫీల్ అవుతున్నారండి కదా ఆలస్యం అవుతుందని. మీకు చిన్న టెక్నిక్ చెప్పనా? మేము ఇలా రిఫరెన్స్ చూడడానికి కింద చూసినప్పుడు మీరు అలా లెగిసి వెళ్ళిపోండి. ఇలా చూసి చెప్తున్నప్పుడు ఎవరు లెక్కండి, చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. చిన్న రాయితీ అది. కానీ విషయం ఏంటంటే మేము చూడకపోవచ్చు కానీ ఆయన చూస్తాడు. జాగ్రత్త, టైం వేస్ట్ అవుతుంది. వచ్చేదే సండే గంట, మళ్ళీ గంటలో మీరు గడియారాలు ఇంకా ప్రసంగికుడు ఇంకా చూస్తే ఎట్లా కుదురుద్ది అదంతా? అసలు భయభక్తులు లేవా అంటే నాకు అర్థం కాదు. బాధపడి అంటే ఒక విషయం చెప్తాను. ఎక్కువ మంది సహోదరులు ఫోన్ చేసినప్పుడు అంటారు, అన్న మీ సంఘాన్ని చూడాలన్నా. నాకు నవ్వు వస్తుంది, మా సంఘాన్ని చూస్తారా? గొప్ప ఘనాపాటిలు ఉన్నారు బాబు మా సంఘంలో. బాబు ఎక్కడ నుండి? ఇండియా వచ్చిన వెంటనే మీ సంఘానికి వస్తామని. ఇండియా వచ్చిన వెంటనే మీ సంఘానికి రండి బాబు. ఘనాపాటిలు అందరూ మా సంఘంలోనే ఉన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన సంఘంలోనికి నూతన మనుషులు ఎవరైనా వస్తే ఎలా ఉండాలి? అబ్బా, వారి చింతన, దైవభక్తి, వారి ఆరాధన విధానం భలే ఉంటుందండి. వెళితే ఆ సంఘానికి వెళ్ళాలి, స్థానిక సంఘానికి అనిపించుకోవాలి. ఏం సంఘం అండి? మాయదార సంఘం అనుకోకూడదు. అట్లా ఉండొద్దు. ఉండి దేవునికి ఉగ్రత పాత్రలు కావద్దు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడికి అబ్రహాముకి ఏమి దొరికినందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాముకి క్రియల వలన నీతిమంతుడని రాలేదట త్యాగు. మరి ఆ స్టాంప్ ఎలా వచ్చింది ఆయనకి? క్రియల వలన కాదు, మరి ఎలా? విశ్వాసము వలన వచ్చింది అన్నట్టు. విశ్వాసం అన్నది కూడా కొంచెం గ్రిప్తో పట్టుకోండి. విశ్వాసం వలన ఆయనకి నీతిమంతుడని వచ్చింది. విశ్వాసము వలన మీరు అబ్జర్వ్ చేయండి, ఏప్రిల్కి రాసిన పత్రికను మీరు ఆ రెండు పత్రికలను చదువు, క్షమించండి, ఆ రెండు పట్టికలు చదువుతున్నప్పుడు 1 11వ పట్టిక, 2 12వ పట్టిక. పట్టిక అంటే ఏదో అనుకోండి, అధ్యాయం. ఆ 11వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ మీరు చదువుతున్నప్పుడు నీతిమంతుల పట్టిక మనకు కనబడుతుంటుంది. కానీ విచిత్రం ఏదంటే ఆ పట్టిక అంతా దేన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతుందో తెలుసా? విశ్వాసము వలన నీతిమంతులు. మరి క్రియలు? నో క్రియలు. క్రియలు లేదు అక్కడ మేజర్గా. మరి మేజర్గా కనిపిస్తున్నది ఏంటి? ఇదిగో అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడు, ఆనోకు విశ్వాసం వలన నీతిమంతుడు, సమూయేలు విశ్వాసం వలన నీతిమంతుడు. విశ్వాసము వలనే నీతిమంతుని పట్టికలో చేర్చబడ్డారు. వారి విశ్వాసమును బట్టి నీతిమంతులని ధృవీకరింపబడ్డారు. మరి క్రియలు ఏమైపోయాయి అంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే మనం మీటింగ్స్ కట్ట చేయకరొద్దానా అని. జనరల్ క్వశ్చన్లు ఎన్నో వచ్చేస్తాయి మీకు. అదే అది అర్థం కాకే చివరికి మనకు బుర్ర తీయడం ఎక్కువైపోయి మనం గొప్ప క్రియలు చేసేస్తున్నామని పక్కడు ఏం చేయట్లేదు అంటాం. అలాగే తయారైపోయాం మనం అందరం. నువ్వు చేసే సేవ అంతా, నేను చేసే సేవ అంతా, నీకు వస్తుంది పరలోకం, నాకు వస్తుంది. ఇది ఈ కొలమానం ఎలా ఉందో చెప్పండి. ఒకరోజు వారు ప్రార్థన చేశారు, ఇద్దరు ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. వాడు అదే కొలమానం. ఈరోజు మన క్రియలను బట్టి అంటే దేవుని పనిని బట్టి, దేవుని యొక్క చేస్తున్న పరిధిని బట్టి మనం కూడా ఉప్పొంగిపోతున్నాం, అతిశయిస్తున్నాం. మనం కూడా తెలియకుండానే స్వనీతి గర్వం మనలో విలయతాండం చేస్తుంది, పొంగింపజేస్తుంది. నువ్వు బాగా చేస్తున్న దేవుని పని, బాగా చేస్తున్న దేవుని పని. చాలామంది పొగుడుతున్నప్పుడు నాకు కొంచెం ఏకారంగా ఉంటుంటుంది, మన అక్కడ పొగిడారు అని. చాలా కష్టపడుతున్నాడు అండి, పాపం నైట్ ఉద్యోగం చేసుకుంటాడు, పగల సేవ చేస్తుంటాడు, సాయంత్రం మీటింగ్స్కి వెళ్తాడు. ఇది ఎలా ఉంటుంది తెలుసా? దేవుని ఎదుటి ఎక్కిరించి ఇలా ఉంటుంది.
ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించి సాయంత్రం వచ్చి యజమాని అంటాడు ఆ పని కూడా చేసి వెళ్ళిపో, భోజనం చేసేలా అడగడు, ఆ పని కూడా చేసి వెళ్ళి అంటాడు. చెయ్యాలి మనం దాసులం కనుక. అంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడ్డు, అది అసలు పొగడం. అందుకే మీరు గమనించండి, నాకు ఏ ప్రసంగికి పొగడాలనిపించదు, పొగడకూడదు కూడా. అది మన పని అయ్యా, మన బాధ్యత. మనం పాలకులం కాదు కదా, దాసులం. మనం పని చేయవలసిన వారు, చేస్తున్న పనికి మళ్ళీ కొలబద్దు పెడుతున్నావు అంటే ఏమంటాడు? ఇప్పుడు బట్టల షాపులో ఒక పన్నెండు ఉన్నాడు అనుకోండి, ఆ పని అంతా సాయంత్రం, ఈరోజు అన్ని రోజుల కన్నా ఈరోజు బాగా ఎక్కువ అమ్మేసానండి, ఈరోజు శాలరీ పెంచానండి ఏమంటాడు? చిన్నూరుమి నెలంతా ఒకటే శాలరీ అంటాడు. మళ్ళీ ఈరోజు ఆ రోజు అని కొలతే నువ్వు నెలకే జాయిన్ అయ్యావు. మనం కూడా మన నెల కాదు, మన జీవితం ఒక శాలరీ ఉంది మనకి. ఆ శాలరీ కూడా వచ్చేది మనం చేస్తున్న పనిని బట్టి కాదు. ఆ శాలరీ కూడా ఏంటో తెలుసా? కృప అన్నాడు అంతే. నువ్వు 60 ఏళ్ళు దేవుడి కొరకు అసూలు బాసి కిడ్నీలు తీసేసి గుండెకాయ తీసేసి ఇంకా రక్తం ఇచ్చేసి అన్నీ చేసేసిన శరీరమును తీరేసుకున్నా, దాన్ని బట్టి నిత్య జీవన రాత. ఎందుకంటే పరలోకాన్ని సాధించడానికి ఏ కొలబద్దేస్తావు నువ్వు? అందుకే దేవుడు అన్నాడు, దేన్ని బట్టి నీ కొలమన్నాడు, నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడే మళ్ళీ నిన్ను తట్టి నిలబెట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడన్నమాట. అదే కృప. ఆయన గురించి ఒక మంచి వచనం ఉంది, ఎన్నోసార్లు చదివేసి ఉంటారు, ఈ సందర్భంలో ఒకసారి కదపండి, బాగుంటుంది అది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. కృప అన్నది ఎంత మేజర్ విషయం ఒకసారి మీరు గమనించండి. 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము, ఏ వాక్యము? మొదటి నుండి చెప్పుకొస్తున్న వాక్యం. ఒకసారి చూడండి ఈ సారం మీకు అర్థం కావడానికి. 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా సృష్టికర్తకి మరొక స్వరూపంగా కనబడుతున్నాడు. ఈయన కూడా అంటున్నాడు యోహాను గారు సృష్టికర్తే అని. సృష్టికర్త అయిన దేవుని దగ్గర సృష్టికర్త అయిన యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడట. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. కృప అన్న పదం వాడాడు చూడండి. కృపకి సంపూర్ణమైన రూపం ఇస్తే అది ఎవరవుతారో తెలుసా? యేసుక్రీస్తు. కృప అన్నది ఎలా ఉంటుందో నువ్వు చూడాలనుకుంటే, దేవుడిస్తున్న గిఫ్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే, దానికి నిండు రూపాన్ని ఇస్తే అది యేసుక్రీస్తు అవుతాడు. ఆయన పంపించాడు అన్నమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకి క్రియల వలన విశ్వాసం నీతిమంతుడిని రాలేదట, విశ్వాసము ద్వారా నీతిమంతుడికి వచ్చాడు. ఇంతకీ ఎవరి వలన విశ్వాసయ్యాడైనా? ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి విషయం. అదే రోమిలికి రాసిన పత్రికలు అంటాడు చూడండి, 10వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక, అదే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇంటి వలన విశ్వాసం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అన్నదానికి పునాది ఏదని చెబుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పుడు అబ్రహాము కూడా నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే రోమపత్రిక సారాంశంలోనే తెలుస్తుంది, అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడు. అంటే అబ్రహాము ఎవరి వలన గురించాడు, ఎవరి మీద గురించాడు, ఎవరి మీద గురుంది ఆయనకి? క్రీస్తు మీద. మరి అబ్రహాము కుమారుని బలిచ్చినప్పుడు ఆ బలిని బట్టి నీతిమంతుడు కాదా? కాదు అంది బైబిల్. మీకు ఇప్పటికే బైబిల్ పరిజ్ఞానం ఉంటే కొన్ని మాటలు మీ మైండ్లో తిరుగుతూ ఉండాలి, యాకోబు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ. ఆయనేమంటాడు? క్రియలేని విశ్వాసం మృతం. ఇదేంటి మరలా? పెద్ద ఆయన పౌలు ఎలా అంటున్నాడు, ఆయన కూడా పెద్ద ఆయనే, 12 మందిలో ఒక మెంబర్. ఎవరు? యాకోబు గారు. ఆయనేమంటున్నాడు? విశ్వాసం ఉండి క్రియ లేకపోతే మృతం అన్నాడు. ఈయన అంటున్నాడు
క్రియలు ఇవ్వాలన్న నీతిమంతులు కాదన్నాడు. చాలామంది విశ్వాసులు కదిపారు కానీ ఇవ్వాల్సిన సారం ఇవ్వకుండా పోయారు, అదే బాధ. దేవుని కృపను బట్టి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది కూడా సంపూర్ణమైన ఫిక్స్ అయిపోకండి, ఇది ఒక అడుగు మీరు ముందుకెళ్ళడానికి. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి మీరు ప్రయత్నం చేస్తే. అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తు మాట వలన, క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అన్న దానికి కొలబద్ద ఎవరిని జీవిస్తున్నారు అంటే యేసుక్రీస్తునే. అంటే ఇప్పుడు అబ్రహాము నీతిమంత్రిగా తీర్చబడింది, కుమారుని బలివ్వడంలో కదా, కాదు, ఆ కుమారుని బలివ్వడంలో కాదు, ఆ కుమారునికి వెనుకున్న యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉచ్చట ద్వారా. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ బలైంది ఇస్సాకు కాదు, ఎవరు? యేసుక్రీస్తే. అబ్రహాం అని పిలిచాడు తండ్రి. ధర్మశాస్త్రపు ఆజ్ఞను అప్పటికే అబ్రహాం హృదయంలో కదుపుతున్నాడు. ఒక నీతిమంతుడు అవ్వాలి అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుణ్ణే అద్భుతీయ దేవునిగా విశ్వాసం ఉంచాలి. ప్రధానమైన పదాజ్ఞంలో ఫస్ట్ ఏంటది? దేవుణ్ణే అన్నిటికన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. ఇది అబ్రహాముకు చెబుతున్నాడు, నీ కొడుకుని ఎక్కువ ప్రేమించిన కదా ముందు వాడిని చంపే, నన్ను ప్రేమించు. ధర్మశాస్త్రం అప్పుడే పుడుతుంది చూడండి, ధర్మశాస్త్రం అప్పుడే తెర మీదకి వస్తున్నది చూడండి. అందుకే దేవుణ్ణి ముందు పరిచయం చేయాలి అబ్రహాముకి. ఒకవేళ క్రియలు వలన అనుకోండి, అబ్రహాం క్రియల ద్వారా నీతిమంతుడు అన్న ఫీలింగ్లో ఉంటాడు, అది కాదు. నీతిమంతుడు అనగానే ఇదిగో దేవుణ్ణి ఆనుకోవడం. అబ్రహాముకి ఏం చెప్పాడు తెలుసా? నీ కొడుకుని ఆనుకుంటే నువ్వు నీతిమంతుడు అవ్వయ్యా, నీ కొడుకుని బలి నైవేద్యం ఇచ్చేస్తే నువ్వు నీతిమంతుడు అవ్వవు. నువ్వు నీతిమంతుడు అవ్వాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో నేనే ఉండాలి, నీ కొడుకుని చంపే అన్నాడు. ఆత్మీయంగా తన కొడుకుని గుండెల్లో చంపేశాడు, ఇక బాహ్యంగా చంపింది కూడా ఇస్సాకునే కాదు, మరి ఎవరిని? యేసుక్రీస్తుని. అబ్రహామును పిలిచి అన్నాడు, నీ కొడుకు కాదయ్యా చనిపోవలసింది ఆ బలిపీఠం మీద. మొండ్ల బదల్లో చిక్కుకున్న ఒక పొట్టేలు గొర్రె జాతికి చెందినది కొట్టుకుంటుంది చూడు, దానిని తెచ్చి అక్కడ బలే అన్నాడు. ఎవరు ఆ గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. ఎక్కడ చిక్కుకుంది? మొండ్ల పొదల్లో, గచ్చి పొదలు. ఎట్లొచ్చాయి గచ్చి పొదలు? ఎలా వచ్చాయి ఆ మొండ్ల పొదలు? ఎందుకు వచ్చాయి ఆ మొండ్ల పొదలు? అబ్రహాము చేసిన తప్పు, ఆ పాపానికి ఇరుగుడుగా దానికి ఆ ఇరుగుడుగా గొర్రె పిల్ల, మీరు చేసిన పాపానికి రూపమైన, మీ పితరులు చేసిన పాపానికి రూపమైన పనిష్మెంట్కి రూపం అది గచ్చి పొద. ఆ గచ్చ పొదలో ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడికి ఎక్కించిపోయి బలిపీఠం అన్నాడు. ఇదంతా ఏమర్థం అవుతుంది? అబ్రహాము నీతిమంతుడిగా తీర్చిపోవడానికి ఒకే ఒక కారణం, క్రీస్తు బలియాగం, క్రీస్తు నందు గురించడం. అంటే అబ్రహాముకి యేసుక్రీస్తు మీద మనసు ఉందని మీరు ఎలా చెప్తారండి? మీరు చూసారా అనుకోవచ్చు. నేనేం చూడాల, యేసుక్రీస్తు వారు అన్నారు కదండి. మీ పితరుడైన అబ్రహాము నన్ను చూడాలని మిగుల ఆసక్తి కలిగి ఉండేను, అతను చూశాను అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నన్ను చూడాలని ఎంతో కుతూహలం కలిగి ఉన్నాడు. మీ అబ్రహాం, మీ అబ్రహాం, మీకు తండ్రి, నాకు తండ్రి కాదు ఆయన, నాకు కుమారుడు. ఆ అబ్రహాము నన్ను చూడాలని ఎంతో గిలితో ఉన్నాడు, నన్ను చూశాడు. చూశాడు అన్నాడంటే చూశాడు ఎప్పుడు? బలిలో చూశాడు, మిల్కీ సెదక్గా చూశాడు, ఎన్నో సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తుకి. చాలా గొప్ప విషయం ఇదంతా. అందుకు అతడి విశ్వాసానికి పితరుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, విశ్వాస కుమారులందరికీ మూల జనకుడుగా మీ కనబడుతున్నాడు. అంటే అబ్రహాముకి క్రియలను బట్టి విశ్వాసం, అబ్రహాముకి కాదు, నీకైనా నాకైనా. నువ్వు అబ్రహాం అని పేరెట్టుకున్నా నువ్వు కూడా విశ్వాసగా తీర్చబడాలి అంటే, నీతిమంతుడిగా ధృవీకరింపబడాలి అంటే అబ్రహాము గురినే నువ్వు నేను చూడాలి. కానీ మనకు తెలియని ఒక రహస్యమైన మన జీవితాల్లో ఉన్న ఒక దుర్బోధ ఏంటో తెలుసా? మంచిగా బతికేస్తే చాలే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటాం. అలానే మంచిగా బతకొద్దన్న అంట్లా, ఆ మంచి పరలోకం తేదు అంటున్నాను. ఆ మంచిని మీద కట్టబడి, ఆ మంచిని ఇంకా
దేవుని ఎదుట వెలుగుగా ప్రకాశింపజేసేది ఒకటి ఉంది, అది క్రీస్తునందలి విశ్వాసమే అన్నాడు. నేను అర్థమవుతాయి మీకు ఆధ్యాత్మిక చింతన, ఇందులో మీకు అర్థమైతే దేవునికి ఈరోజు కొంచెం దగ్గర జరుగుతారు, లేదంటే ఇంకా కొంచెం చాలా దూరంగా ఉంటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండు, రోమిలకు రాసిన పత్రిక చెప్పాడు కదా దైవజనుడు, రోమిలకు రాసిన పత్రిక అర్థం కావాలంటే ఏం తాగలట? టీ అలగలేదు కానీ నీళ్ళు తాగుతున్నా, టీ తాగాల్సిందే. అదే రోమిలకు రాసిన పత్రిక. శరీర విషయమై మన మూలపితుడైన అబ్రహాముకి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగుతుంది. అబ్రహాముకి క్రియల వలన ఒకవేళ అతిశయ కారణం కలిగినా దేవుని ముంగిటికెళ్తే ఏమవుద్ది? అది దేవుని ఎదుట కలుగుతట. ఎందుకు? యెషయాకి జరిగింది అదే కదా. అప్పటి వరకు తన ఎదుట తాను అతిశయ కారణంతో ఉన్నాడు, దేవుని ఎదుటికి వెళ్ళేసరికి అతిశయ కారణం ఏమైంది? ఆవిరైపోయింది. నీ నా ఎడల అబ్రహాము గొప్ప కనిపించవచ్చు ఒకవేళ క్రియలు చేసి, ఆ క్రియలను పట్టుకుని దేవుని ఎదుటికి వెళితే అది దేవుని ఎదుట అతిశయ కారణముగా నిలబడదు. ఎందుకంటే ఒక శాస్త్రి అన్నట్టుగా, ఎవడు పర్ఫెక్టు అన్నట్టుగా ఎవడు పర్ఫెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే అట్యాక్ మనం తగిలించుకోలేం. ఒక ఆయన బోధ చేస్తున్నాడు, ఎవరికండి మోక్షం కలిగేదంటే శరీరంలో పుడుతున్న ప్రతి నీచమైన కార్యాన్ని ఎవడైతే జయిస్తాడో. ప్రతి నీచమైనదంటే మీరు కామం ఇది మాత్రమే అనుకోక, ధన వ్యామోహం, సహోదరులను తక్కువ చేయడం, ఇంకా వద్దన దాన్ని ఆశించడం, ఇంకా చాలా ఉంటాయి. నీకు నువ్వే గొప్పోడుగా ఫీల్ అవడం, ఇవన్నీ ఎవడైతే చంపుకుంటాడో వాడికే మోక్షం సిద్ధిస్తుంది అన్నట్టు అని బోధ చేస్తున్నాడు. విషయం ఏంటంటే, మరి మీకు పరలోకం వస్తుందంటే చనిపోతేనని అడిగారట. అప్పుడు అన్నాడని ఎవడ పర్ఫెక్ట్ ఎవడికి రాదు అని. విషయం ఏంటంటే, పాటించిన నేనే, విలువలు లేని నేనే విలువలతో ఉండమని బోధ చేస్తున్నాను. అందుకే ఆయన అన్నాడు ఎవడో పాటించలేడు ఇండైరెక్ట్గా. మరి ఎవడో పాటించలేనప్పుడు ఎందుకు దాని మీద బోధ చేయడం? అది ఎవడో వల్ల కాదు కనుకే మన వల్లవన దాన్ని మనకివ్వడానికి వచ్చాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు మన స్వనీతిని బట్టి పరలోకం సంపాదించుకోలేము. మనకుండాల్సిన ఒకే ఒక్కటి క్రీస్తుని మేజర్గా మనం చూస్తూ పోవాలి, ఆనుకోవాలి అంటూ ఈ ట్రాక్ మీదకి మరల ఎవరిని తీసుకొస్తున్నట్టు చూడండి. లేఖనము ఏమి చెప్పుచున్నది, వచనం చెబుతాడు. మూడో వచనం, లేఖనము ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా అంచబడును. అతను నీతిమంతుడు అనడానికి క్రియలు కదా, అతను నీతిమంతుడు అనడానికి కేవలం నమ్మిక. నమ్మిక అనగానే విశ్వాసం, ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడు అంటూ, పనిచేయవానికి జీతము రుణమే కానీ దానం అనకూడదు. ఆ దానం అనుకున్న పేరే కృప అనకూడదు. దానం అని ఎంచబడదు, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చివాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా వెంచబడుచున్నది. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చివాని ఎందు విశ్వాసముంచితే ఆ దేవుడు ఆ భక్తిహీనుని ఏం చేస్తాడట? నీతిమంతునే చేస్తాడట. ఎక్కడైనా జరిగింది ఇలాంటిది? ఎందుకు జరగలేదు? ఎన్నో సందర్భాల్లో జరుగుతుంది కూడా. బహిరంగ సాక్ష్యం మనకు తెలుసు, అందరికీ సుపరిచితం. పనిచేయక దొంగగా సిలువెక్కాడు. ఎవరు? సిలువ వేయబడిన దొంగ. పనిచేయలేదు, మరేమీ చేయలేదు. కిందున్న వారు గెలిచేస్తున్నారు. ఏమని? నువ్వు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవయ్యా, నువ్వేటి లోకాన్ని రక్షించేదని దారండిపోతున్న యోధ జనాంగం అంతా యేసుక్రీస్తుని మాటల చేత గిల్లుతున్నారు. అది నిత్యము కలిగి ఉన్నాడు గట, నిశ్చయత కలిగిన వాడు కనుక ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరత లేదు. అయితే ఒకడు మాత్రం గురిపెట్ట చూశాడు, ప్రభువా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళవా అన్నాడు. ఇప్పుడే అడిగేస్తున్నావు ఏంటయ్యా? అప్పుడే కాదు, నువ్వు అడగాల్సిందే. మరణించి తిరిగి లేచిన తర్వాత అడుగు అనలా,
ఏమన్నాడు, రేపు నాతో పాటు నీవు కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంతే, పని చేయలేదు, పని చేయని వాడిని ఎలా తీర్చిదిద్దాడు? నీతిమంతుడిగా. ఏం పని చేశాడు? పబ్లిక్ మీటింగ్లో ప్రసంగం చేశాడా? సిలువ మీద ఏలాడాడు. ఏం పని చేశాడు? సంఘాన్ని ఏమన్నా నడిపించాడా? లేదే. ఏజెన్సీ ప్రాంతాలకు పోయి ఏమైనా సువార్త చేశాడు? అది చెయ్యొద్దని కాదు, దానిని బట్టి ఆయనకి మోక్షం కాదు. మరి ఆయనకి ఎలా మోక్షం వచ్చింది? ఒకే ఒక్క కొలబత్త వేలాడుతున్న ఆయనకు అర్థమైంది, ఎవడు ఎవడిని బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఇదిగో నా పక్కన ఏ తప్పు చేయకుండా వేలాడుతున్న ఈయనని బట్టే నాకు నిత్య జీవాన్ని గుర్తించాడు. వెంటనే ఆ నమ్మికను బట్టి బలా రేపు నాతో కూడా నువ్వు కూడా ఉంటా అన్నాడు. అసలు నిత్య జీవం అంటే ఏంటో చెప్పనా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అది అసలు విషయం. మనకి నిత్య జీవం అన్న దానికి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని గుర్తించి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడమే నిత్య జీవానికి అర్థం, పరమార్థం. మీరు బైబిల్ని ఎక్కడ కదపండి, ఈ కోణంలో మీరు ఎక్కడ కదిపినా ఆ ఎండింగ్లో నీకు కనిపించేది ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు. ఒకరోజు ఫాతిమా లెటర్ రాసింది తండ్రికి. ఫాతిమా బేగం లెటర్ రాస్తూ, తండ్రి మీరు చెప్పిన క్రియలన్నీ నేను చేస్తున్నాను, తండ్రి మీరు చెప్పిన ఆచారాలన్నీ నేను పాటిస్తున్నాను, నాకు నిత్య జీవం వస్తుందా అని అడిగింది ఫాతిమా బేగం. అమ్మా తల్లి, ఈ డౌట్ నీకే కాదు నాకు కూడా డౌటే, నేను నిత్య జీవం వెళ్తాను లేదు అంతే అన్నాడు. ఎవరైనా ఇస్లాంకి మూలకర్త మొహమ్మద్. చదవండి కావాలంటే పోయి. తన కూతురు లెటర్ రాసింది ఏమని, తండ్రి మొహమ్మద్ మీరు చెప్పినవన్నీ నేను ఆశ్రయిస్తున్నాను, నాకు నిత్య జీవం వస్తుందా అని అడిగింది. ఆయన అన్నాడు మరల ఉత్తరం సమాధానం రాస్తూ, నాకు కూడా డౌటే తల్లి అన్నాడు. మీరు ఏ మతాన్ని కదపండి, ఎక్కడికి పోండి, ఏ మతం జోలికి వెళ్ళినా వచ్చే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? ఇన్ని చేస్తున్నాం కదా నాకు నిత్య జీవం వస్తుందా అన్న ప్రశ్న మిగిలిపోతే తలనీలాలు ఇస్తాం. హైందవ సిద్ధాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళతో స్నానం చేస్తాం. చేసేసాం కదా, ఇక పోయాయి అనుకోవడానికి వీలు లేకుండా మరలా ఈ నీళ్ళు ఇస్తాం, ఆ నీళ్ళలో ములుగుతాం, మరలా 12 సంవత్సరాలు వచ్చేస్తాం, మళ్ళీ ములుగుతాం. ఇదికి దేనికయ్యా ములుగుతున్నా అంటే పాపాలన్నీ కడిగేసుకోవడానికంటే, మరి ఒకసారి ములిగితే సరిపోద్ది కదా. 12 12 ఎందుకు ములుగుతున్నావు? 12 నదులు ఎందుకు తిరుగుతున్న ఉద్దేశం చుట్టూ గిలి. లోపల ఒక డౌట్ ఉంది చూసారా, వెళ్తానా? అదే ఆ గిలి ఉందో చూసారు, ఆ డౌట్ ఉందో చూసారు, మోక్షానికి లేదా నిత్య జీవానికి నేను వెళ్ళగలను. ప్రతి మతంలో ఆ డౌట్స్ ఉన్నాయి. ఇస్లాంలో ఉంది, హైందవ్యంలో ఉంది, క్రైస్తవ్యంలో కూడా ఉంది. ఏంటో చెప్పనా? నేను పుట్టి క్రైస్తవుని అని చెప్తాను. నేను పుట్టుకతోనే క్రైస్తవుని. విచిత్రం ఏంటంటే, నువ్వు పుట్టు క్రైస్తవుడు అయినా మళ్ళీ పుడితే కానీ క్రైస్తవుడు అది విషయం. నేను పుట్టు క్రైస్తవుని అయినా, నువ్వు పుట్టు క్రైస్తవుడు అయినా, నువ్వు మరలా పుడితేనే క్రైస్తవుడివి. పుట్టు క్రైస్తవుడు కాదా నేను పరలోకం వెళ్తానంటే డౌట్. మరెవరు? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఎవడైతే జన్మిస్తాడో వాడు క్రైస్తవుడు. పుట్టుకతో క్రైస్తవం ఎక్కడుంది? అలా పుట్టిన వాడికి కూడా డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, నేను వెళతానా అని. ఎప్పుడు వస్తుంది తెలుసా? గురి నువ్వు సరిగ్గా చూడలేనప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తేనే అన్ని మతాలలో అయితే. అందుకే ఏంటయ్యా నిత్య జీవాన్ని నిలదీసి అడిగితే బైబిల్ అంటుంది క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. మీకు అసలు నిత్య జీవం డెఫినేషన్ తెలియదు అన్నాడు మనల్ని ఒక మాటలో. అదేంటో తెలియాలంటే మీకు ఇస్తున్న ఒక గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్కి ఒక రూపాన్ని ఇస్తే అది లార్డ్ జీసస్ అవుతాడు. ఆయన మీరు చూడండి అన్నాడు. ఆయనను మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుద్ది ఆ నిత్య జీవం కొలమానం అన్నాడు. మీరు అనుకోవచ్చు 1 గంట అయింది కదండి, అర్థమైతే అయితే అర్థం అవ్వకపోతే ఏంటి వదలండి అనుకుంటున్నారు కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు క్లాస్ తర్వాత భోజనం చేయరు కానీ ఖచ్చితంగా టీ తాగుతారు.
ఇది రోమ పత్రిక. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక్కటి, ఇది మీ కొరకు కాకుండా సార్వత్రికంగా అందరి కొరకు ఇది ఆలోచించవలసిన విషయం. ఇది ఇది ఎప్పుడైతే అర్థమైందో కొన్ని క్వశ్చన్స్ మనం ముందుకు రావండి, చాలా ప్రశ్నలకు సమాధానం ఇది. ఒకరోజు ఒక అబ్బాయి వచ్చాడు చుడాయిజం నుంచి, ఒక యంగ్ బాయ్ యేసుక్రీస్తు దగ్గరికి, యూదుడు. ఆ యవనస్తుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం చాలాసార్లు మనం విన్నాం కానీ మనకు అర్థం కానీ కొన్ని ఉన్నాయి. ఆ యవనస్తుడు వచ్చి అంటున్నాడు, మోక్షానికి పోవడానికి నాకు ఇది సరిపోద్దా అని గిలి చేస్తున్న అతనికి కనిపించని గిలిగింతలేంటి ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, క్షమించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వచనం నుండి, ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని తెలిసిన సందర్భం, తెలియనిది ఎంతో అక్కడ ఉంది. ఆ యవనస్తులతో మనం పోల్చుకుంటే బహుశా మనం తగిన వారన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఏమడగడానికి పరుగు పరుగున పోతున్నాడు, నిత్య జీవాన్ని గురించిన విషయం తెలుసుకోవడానికి. మనం నిత్య జీవపు మాటలు మీకు వారానికి 3-4 సార్లు బోధింపబడుతున్నా పరిగెట్టుకొస్తావా? అంత లేదు, మనకి ఉందా? అంత లేదు. ఈ ఆదివారం వర్షిప్ రావడానికి కూడా ఆదివారం అందరికీ అలవాటు అయింది, ఒక హాలిడేగా అందుకు వస్తున్నారు, లేకపోతే రారు, వస్తారా? ఇది సెలవు దినంగా అందరికీ అలవాటు అయింది, అందుకే వస్తున్నారు, లేకపోతే రారు. ఇది కూడా ఏంటంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటామండి, అదంతా ఏమీ కాదు, అది మనలోనున్న స్వనీతి. ఈయనకున్న ఇంట్రెస్ట్ చూడండి, పరుగు పరుగుని వెళ్తున్నాడు నిత్య జీవాన్ని గూర్చిన సజెషన్ తీసుకోవడానికి. అన్ని మతాల్లో ఉన్న డౌటే ఈయనకు కూడా ఉంది. అప్పుడు అంటున్నాడు, సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుటకుటకు నేనేమి చేయవాలని. అక్కడ ఏమర్థమైంది మీకు చెప్పండి? అసలు ఎన్నోసార్లు ఎంతోమంది అడిగింది, ఎంతోమంది మాకు తెలుసు అనుకుని దేమాగా కూర్చున్న వారు ఎంతోమంది ఉంటారు, కానీ మనకు తెలియదు ఉంది ఇక్కడ. సద్బోధ కూడా అన్న మాటలో అర్థం ఏంటి? సద్బోధకుడు అంటే సత్పురుషుడు అనొచ్చు, మంచి బోధకుడా అనొచ్చు. మంచి బోధకుడా నిత్య జీవనకి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి మాట ఇస్లాం సోదరులు కొంచెం పక్కదారి పట్టించారు. ఆయన ఏమన్నాడు? యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెబుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవరును సత్పురుషుడు కాడు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? అరే మీ యేసుక్రీస్తే చెబుతున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి సత్పురుషుడా, సద్బోధకుడు అనగానే నన్నెందుకు సద్బోధకుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు, ఇండైరెక్ట్గా ఏం చెప్తుందని, నేను దేవుడిని కాదు అని అన్నారు. ఇలాంటి బుర్రతిరిగిడి బాగా అర్థమవుతుంది, అర్థం అవ్వాల్సింది అర్థం కాదు. ఇంకా మనవారు ఏవో చెప్పుకొచ్చారులేండి, అదంతా అవదు ఇప్పుడు కహానీ, అది కాదు విషయం. ఇక్కడ మీరు గమనించండి, ఒక అబ్బాయి, అక్కడ ఉన్న అబ్బాయి, యూదుల నుండి వస్తున్న ఒక అబ్బాయి ఒక ఇదితో వస్తున్నాడు, ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళగలనన్న ధైర్యంతో పరిగెట్టుకొస్తున్నాడు. అయినా ఆయనలో ఒక డౌట్ ఉంది, సరిపోద్దా లెక్క సరిపోద్దా అని. అంటే ఆ అబ్బాయికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? పోల్చుకుంటున్నాడు అన్నమాట. బహుశా ఆ అబ్బాయి ఎలా పోల్చుకుని ఉంటాడు తెలుసా? నేను చూస్తున్న బోధకులందరినీ నేను చూశాను, ఎవడో నాకు ఇంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇతడు ప్రాక్టికల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, నాకు అర్థమవుతుంది ఈయన మంచి బోధకుడే అని. సద్బోధకుడు అనే సంబోధన ఎందుకు చేశాడంటే, యేసుక్రీస్తుని ఎవరితో పోల్చాడు? మిగిలిన బోధకులతో పోల్చాడు. అది నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్. యేసుక్రీస్తుని మిగిలిన బోధకులతో పోలుస్తున్నాడు. అందరి బోధకులను చూశాను,
అంటే ఈ అబ్బాయికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు తనకు తెలిసిన మంచిని మిగిలిన దానితో పోల్చి చూస్తాడనమాట. అది ఇతను చేస్తున్న మిస్టేక్. అప్పుడు అన్నాడు, నన్ను సద్బోధకుడు అని ఎలా చెబుతున్నావు? బహుశా మిగిలిన బోధకులతో నన్ను లెక్క కట్టావు కదా. అసలు సద్బోధకుడు ఎవరో తెలుసా? నువ్వు అనుకుంటున్న మంచి కూడా అది మంచి కాదయ్యా, దేవునిదే మంచి అన్నాడు. అర్థమైతే అమోహం. నువ్వు అనుకుంటున్నావే మంచి అని, నువ్వు అనుకుంటున్నది కూడా మంచి కాదు. మరి ఎవరు మంచి? ఎవరికి ఎక్కడుంది మంచి? దేవుడు ఒక్కడే అన్నాడు. నేను మిగిలిన వారితో నన్ను ఎందుకు పోలుస్తున్నావు? మిగిలిన బోధకులతో నన్ను ఎందుకు పోలుస్తున్నావు? వారితో పోల్చుకుని నేను బెస్ట్ అనుకుని నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా? బెస్ట్ ఏంటో చెప్పనా? దేవుడు మాత్రమే అన్నాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు తెలుసా? డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు యేసుక్రీస్తు. మరికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ రూట్లో వస్తున్నాడు అన్నమాట ఎవరు? యేసుక్రీస్తు. ఈ రూట్లో ఏ అబ్బాయి వచ్చాడో ఆ రూట్లో ఆ అబ్బాయికి చెప్పాలనుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్న బోధకులు లాటోను కాదయ్యా, నేను దేవుణ్ణి అన్నాడు. నువ్వు అనుకుంటున్న బోధకులు లాటోను కాదు, నువ్వు బోధకులతో కలుపుతున్నావు. సద్బోధకుడు అని మిగిలిన బోధకులతో కలుపుతున్నావు. దేవుడు ఒక్కడే బోధకుడు. విషయం నీకు తెలియదు అన్నాడు. అక్కడ ఆపి కొంచెం ముందుకెళ్ళండి. ఏమంటున్నాడు చూడండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతడితో చెప్పాను. ఏమవుతుంది? సత్పురుషుడా అన్నాడు. సత్పురుషుడు అన్న దానికి ఒకవేళ యేసుక్రీస్తుని ఏ విధంగా చూసుకుంటే బర్నబాను కూడా ఏమన్నారు? సత్పురుషుడే అన్నారు. అన్నారు లేదు మీకు డౌటా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యకరంగా అపోస్తల కార్యములు 11:24. సత్పురుషుడు. ఇప్పుడు బర్నబాకి యేసుక్రీస్తుకి ఒకే ట్యాగ్ వర్తిస్తుందా? కుదరదు. అందుకే అబ్బాయికి చెప్తున్నాడు, సత్పురుషుడు అని నన్ను ఎలా చెబుతున్నావు? నేను నువ్వనుకుంటున్న బోధకులు అటువంటి కాదు, నేను దేవుణ్ణి అని చెబుతున్నాడు. చెబుతూ ఆయన అంటున్నాడు, కొన్ని ఆజ్ఞలు లేవనెత్తాడు. ఏమేమి ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఉన్న మేజర్గా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో ఏమేమి ఆజ్ఞలు చెబుతున్నాడు చూడండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఆ అబ్బాయి అంటున్నాడు, ఇవన్నీ నేను బాల్యం నుండే పాటించేస్తున్నాను అన్నాడు. నీకు బైబిల్ పరిజ్ఞానం ఉంటే అక్కడ పట్టుకోవాలి. అక్కడ 2 ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు 2 మిస్ అయ్యే చూడండి. 1, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ మేజర్ అదే, అది చెప్పలేదు ఆయన. 2, ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. అది చెప్పలేదు, మిగిలినే చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయిలో లేనివి 2 ఉన్నాయనుకుని స్వనీతితో బ్రతికేస్తున్నాడు. లేనిది ఏంటంటే 2 లేవు. అది నేర్పించాలనుకుంటున్నాడు. నన్ను అడిగితే ఈ అబ్బాయి మనకన్నా చాలా ముందంజలోనే ఉన్నాడు కొంచెం. ఎందుకంటే మనకన్నా కొన్ని మంచివి పాటిస్తున్నాడు, మనం అవి కూడా పాటించాం. అందులో చిన్న ఆజ్ఞ ఉంటుంది, చిన్నదేం కదా, చాలా పెద్ద. అబద్ధము ఆడవద్దు, అబద్ధం ఆడకుండా ఉంటాం మనం అనేసి అయ్యో నేను అలా అనలేదు అంటాం. అబద్ధం ఆడవద్దు, దొంగిలెళ్ళవద్దు. దొంగిలెళ్ళవద్దు అంటే ఏంటి? దొంగిలెళ్ళవద్దు అంటే వస్తువులే అనుకోకండి, దొంగిలెళ్ళలో చాలా వస్తాయి, అవి కూడా మనం చేస్తాం. కాబట్టి ఇవన్నీ మనం పాటించడం, ఇక్కడే మనం ఓడిపోయామే. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న 2 ఆజ్ఞల దగ్గరికి ఆ అబ్బాయి ఒకవేళ వెళ్ళినా అవి కూడా అతను ఫుల్ఫిల్ చేయవు. ఎందుకంటే అందులో ఒకటి ఉంది, అదేంటో తెలుసా? ఫస్ట్ నీ దేవుని నువ్వు తెలుసుకోవాలి, నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలన్న. అది ఎలా చెబుతున్నాడు చూడండి, ఎంత బాగా యేసుక్రీస్తు వివరిస్తున్నాడు చూడండి ఆ అబ్బాయికి. అందుకతడు
20 వచనం నుండి. అందుకు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారి మాట కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు లేదా ఈ అబ్బాయి? మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎంత దయామయుడు కరుణామయుడు అంటే తనకు వ్యతిరేకమైన వారిని కూడా ప్రేమిస్తాడు ఆయన. అదే ఆయన గొప్పతనం. ఇక్కడ యేసుక్రీస్తు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాడు. నిజానికి ఆ అబ్బాయి బాగలేదు, బాగోకపోయినా ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను బాగున్నావా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయనను ప్రేమించేవారే కాదు, ఆయనను ప్రేమించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం. మనల్ని గిల్లిన వాళ్ళు ఏం చేస్తాం? పెద్ద దుర్మార్గుడండి బాబు అని చెప్తాం. ఆయన అలా చెప్పడు. ఆయన చేతిలోకి మేకులేసిన వారిని కూడా ప్రేమించాడు. ప్రభువా వీరికి ఏమీ తెలియదు అన్నాడు. అది యేసులోనో గొప్పతనం. ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే ఈ అబ్బాయిని ఎలా అయినా సరే నిత్య జీవాన్ని నడిపించాడు. అప్పటికి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు తెలుసా? స్వనీతితో కొట్టుకుపోతున్నాడు. స్వనీతితో కొట్టుకుపోతున్న అబ్బాయిని కృపనివ్వాలనుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, నీకు నిత్య జీవం రావాలని నీ కుతూహలం ఉంది, ఇవన్నీ పాటించేస్తున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఒకటి పాటించలేకపోతున్నావు. అదే ఇప్పుడు సారని చెప్తున్నాడు. పాటిస్తున్నానన్న దృక్కోణంలో ఉన్నాడు, పాటించలేదని ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? యేసు అతన్ని చూసి అంటే ఆ రోజు ఎలా చూస్తుంటాడు చెప్పండి? నేను అన్ని బాల్య నుండి పాటిస్తున్నాను ప్రభు అనగానే ఆ లుక్లోనే ఉంది, నువ్వు సరిగ్గా లేవు అని. కొంతమంది సూపులతో చెప్తారు, ఎలా కింద నుంచి పైకి చూశారంటే నీకు అంత సీన్ లేరులే అని. కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు చూసారా, చాలా ఓవరు. ఆ నిజానికి అతనికి ఆ స్కేల్ లేదు, ఆ కొలమానం లేదు, కానీ ఎక్కువ మాట్లాడుతుంటారు. మీరేమన్నా ఒకసారి అలా చూడండి. ఓకే బ్రదర్, అడికి అర్థమైపోద్ది, మైండ్ ఉంటాయి. ఇంకా మాట్లాడుతుందంటే ఇంకోసారి చూడండి, వీడికి అర్థమవుతుంది. చూపును బట్టి కూడా చెప్పచ్చు. యేసు అతని వైపు చూశాడు, అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పను. మోక్షానికి మార్గం దొరుకుతుంది చూడండి, నిత్య జీవానికి ఆధారం దొరుకుతుంది చూడండి. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని ప్రేమించడం అంటే నీకున్నదంతా అమ్మి ఇచ్చే. ఇక్కడేమనుకున్నారు తెలుసా? సోషల్ ఎలిమెంట్స్ అనుకున్నారు. సోషలిజం ఉందో చూసారా? సోషల్ దృక్కోణం, సామాజిక దృక్కోణం. ఎక్కువ మంది ఏమనుకున్నారంటే ఈ విధముగా చేస్తే మోక్షం వచ్చేస్తుంది అనుకున్నా. అది చేయమంటలా, మేజర్ అది కాదు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇవన్నీ చేసిన ఫస్ట్ నేను ఇబ్బంది పెట్టేది ఏంటో తెలుసా? నీ ఆస్తి. యేసుక్రీస్తు అన్నాడు, నీ ఆస్తి కన్నా నీకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చే నా వెనక అన్నాడు. నువ్వు కేవలం పేదలు మాత్రమే ప్రేమిస్తూ, పేదలకు మాత్రమే సేవ చేస్తూ, పేదలతో మాత్రమే ఉంటూ, సోషలిజం నువ్వు చేస్తూ ఉండిపోయినా అది కూడా నీకు పరలోకం తెలియదు. నీకు పరలోకం తెచ్చేది ఏంటో తెలుసా? అది చేస్తూనే అదంతా వద్దనుకొని నువ్వు నా వెనకొచ్చే అన్నాడు. చివరికి ఆయనకి మోక్షాన్ని కలిగించేది, నిత్య జీవాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? యేసు క్రీస్తుని వెంబడించాలి. ఆ అబ్బాయికి అర్థం కానిది ఏంటంటే అన్నీ చేస్తున్నాను అనుకున్నాడు, రెండు మిస్ అయిపోయాడు. ప్రధానముగా నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించమంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు దేవుడుగా? యేసుక్రీస్తే. నీ ఆస్తిని వదిలి నా వెనకు వచ్చాను అంటే ఇప్పుడు నీ ఆస్తి కన్నా ఎవరు ఎక్కువ తెలుసా నీకు? నేనే ఎక్కువ. నీ బంధువుల కన్నా నేనే ఎక్కువ అవ్వాలి, నీ ఆస్తి కన్నా నేనే ఎక్కువ అవ్వాలి, నీ పేరు ప్రఖ్యాతుల కన్నా నేనే ఎక్కువ అవ్వాలి, నీ చుట్టూ ఉన్న జనాంగం కన్నా నేనే ఎక్కువ అవ్వాలి. టోటల్ నీ లైఫ్లో నేనే ఉండాలి, అప్పుడు నీకు నిత్య జీవం అన్నాడు. వచ్చే అన్నాడు. ఇన్ని చేసినా ఇన్ని జరిగించినా యేసు లేని సేవ చివరికి ఏమవుతుందో తెలుసా? శూన్యమైపోతుంది. అందుకే చెయ్యి,
నీ ధనం మీద ప్రేమ ఉంది కదా, నీ ధనము కన్నా నేను ఎక్కువ. నా దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తా తెలిసే, దాన్ని తీసుకెళ్ళి పేదలకు ఇచ్చే. పొరుగు వాడిని ప్రేమించు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి నీ దేవుని ప్రేమించాలి, రెండు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇవి లేకపోతే నువ్వు పరలోకం రావయ్యా అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది శిష్యులకి. అప్పుడు శిష్యులకి మళ్ళాంటి వారు కదండి, ట్రైనింగ్లో ఉన్నారు పాపం అప్పటికి. అప్పుడు వారేం అడుగుతున్నారు చూడండి, చూడండి, చూడమంటారు ఎర్రగ చూడక టీ తాతారా, రోమపత్రిక 10:23 చుట్టూ చూసి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, అందరూ గమనించండి అన్నాడు శిష్యులందరినీ. దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ముందిరి అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. మరి ఎవరు యందు నమ్మిక ఉంచాలి? క్రీస్తునందే. దేవుడిచ్చిన కృపారూపమందే తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచి ఆస్తి ద్వారా క్రియలు చేస్తున్న వాడికి మోక్షము సిద్ధించదు. మరి ఎవడికి మోక్షం సిద్ధిస్తుంది? నమ్మిక ఉంచిన వాడికి. ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూదబద్యములో దూరుట సులభము అన్నాడు. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు పర్ఫెక్టు అన్నారన్నమాట. అదేనా అర్థమైంది? అట్లయితే ఎవడు రక్షణ పొందగలడంటే ఎవడు పొందలేడు అన్నాడు యేసుక్రీస్తు. మంచి మాట, ఇక్కడే దెబ్బతిన్నారు మన వాళ్ళు. స్వనీతిని మరలా ఇక్కడే చొప్పించారు, ఇక్కడే మరలా స్వనీతి క్రియలు నేర్పించేశారు, ఇక్కడే మనం దెబ్బతిని పడిపోయాం. ఆయన అంటున్నాడు, ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సూది బెజ్జంలోనికి ఒంటైనా దూరుద్ది, కానీ పరలోక రాజ్యంలోనికి ధనము, మానము, లౌకిక సంబంధమైన ఆశలు, ఈ స్థితిగతుల మీద మనసున్నవాడు పరలోక రాజ్యంలోకి రావడం దుర్లభం అన్నాడు, అసాధ్యం అన్నాడు. అవసరమైతే ఒంటె సూది బెజ్జంలోకి వచ్చేస్తాయి. సూది అంటే ఈ సూది అనుకోకండి, మనం బట్టలు కుట్టుకుంటాం కదా, ఆ సూది కాదు. అది ఎరుసలేములో ప్రాకారాలు ఉంటాయి చూసారా, సందర్భం వచ్చినప్పుడు చెప్తాళ్ళండి. ఆ ప్రాకారాలకి సూదబద్యం అని ఒక ద్వారం ఉంటుంది. ఒక మనుష్యుడు దూరగలిగినంత దారి మాత్రమే, దాన్ని సూదబద్యం అంటారు. ఆ సూదబద్యంలోనికి మనుషులు దూరగలరు, కానీ ఇలాంటి పెద్ద పెద్ద జీవులు దూరలేవు. దాన్ని సూదబద్యం అంటారు అన్నమాట. ఆ సూదబద్యంలోనికి, ఆ ప్రాకారపు సూదబద్యంలోనికి ఒంటైనా దూరుద్ది, కానీ పరలోక రాజ్యంలోనికి ఈ లౌకిక సంబంధులు మాత్రం రారు. అప్పుడు శిష్యులు అన్నాడు, ప్రభువా అలా అయితే ఎవడెళ్తాడు ప్రభువా? ఇటు మా క్రియల వలన, ధర్మశాస్త్ర క్రియల వలన మేము రాకపోయి, ఇటు పొరుగువానికి మా ఆస్తి అంతా ఇచ్చేసిన చివరికి మేము రాలేకపోతే ఇది ఎవరి వలన అవుద్ది ప్రభువా అంటే, మనుషులుగా మీకు మీరు నిత్య జీవాన్ని సంపాదించడం అసాధ్యం అంటూ యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్యము సాధ్యమే అన్నాడు. మనోళ్ళు ఏమన్నారు తెలుసా? చెబుతాను, కంగారు పడకండి. ఇది మనుషులకు అసాధ్యం. మనుషులకు అసాధ్యం అంటే, మనుషులుగా మీ స్వనీతిని బట్టి, మనుషులుగా మీ క్రియలను బట్టి, మనుషులుగా మీ సామాజిక దృక్కోణాన్ని బట్టి, మనుషులుగా మీ ధర్మకార్యాన్ని బట్టి మీరు పరలోకానికి రాలేరు. మిమ్మల్ని పరలోకానికి తీసుకొచ్చేది ఒకే ఒక్కరు, అది దేవుడు. అది దేవునికే సాధ్యం అన్నాడు. దేవుడు మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళగలడు, దేవుడు మాత్రమే పరలోకానికి మిమ్మల్ని నడిపించగలడు. అది ఎవరో కాదు, నేనే మార్గం అన్నాడు. మనవారు ఏం చెప్పారంటే, ఎవడైతే దేవుడుగా మారతాడో క్రియలను బట్టి, ఎవడైతే దేవుడుగా మారతాడో క్రియలను బట్టి వాడికి మోక్షం వస్తుంది అన్నారు. అట్లా ఉందా అక్కడ? అసలు మరలా స్వనీతితో చేస్తున్నారు. పరిసయ్యుల శాస్త్ర నీతి కంటే అధికమైన నీతి మీకు ఉండాలి అంటే క్రియలు కాదయ్యా, ఆ నీతికి డెఫినేషను క్రీస్తు మీద అనుకోవడమే. క్రియలతో చచ్చిపోకండి, మన క్రియలు మనం చంపుతాయి.
ఇక్కడ మళ్ళీ మోక్షాన్ని ఇచ్చేది ఇక్కడ ఈ సారాంశంలో కూడా అక్కడున్న అబ్బాయికైనా శిష్యులకైనా అందరికి అర్థమయ్యేలా బహిరంగంగా సార్వత్రిక సంఘానికి చెబుతున్నాడు, సమాజానికైనా. ఇదిగో మనకి మోక్షం నిత్య జీవం రావాలి అంటే ఒకే ఒక్కటి, అది దేవునికే సాధ్యం, మీ వల్ల అవుదు ఆ లోకానికి రావడం అన్నాడు. మనుషులుగా మీకు అసాధ్యం అన్నాడు, అది దేవునికి సాధ్యం, ఆ దేవుని నేనే అన్నాడు, నా ద్వారానే నిత్య జీవం అన్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి యాకోబు గారు క్రియల మూలముగానే నీతిమంతులను తీర్చబడతారు, విశ్వాస సంబంధమైన క్రియలు అన్నాడు కదా, మరి దాని సంగతి ఏంటి అని చూద్దాం ఒకసారి. చూద్దామా వెళ్ళిపోదామా? చూద్దాం అన్నవారు చెయ్యొద్దండి, ఎత్తకపోతే చెయ్యి అంటాడని కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వచనం అండి, 14 ఉందా? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలిగాసుకొనుడి, తృప్తి పొందనని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? యాకోబు గారు ఏమి లేవనెత్తున్నాడు చూడండి. మనకి రోమ పత్రిక మీకు మైండ్లో ఉంటే ఇది కొంచెం స్టేట్మెంట్ వ్యతిరేకం అన్నట్టుగా ఉంటుంది, కానీ వ్యతిరేకం కాదు, అది మనమే రెండింటికి వ్యతిరేకం, అవి రెండే సరైన కొలమానవే. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఏళ్ళ ఏమి ప్రయోజనం అంటున్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నీ విశ్వాసానికి క్రియలు ఉండాలట. అక్కడ ఆయన అన్నాడు విశ్వాసం ఉంటే చాలు, క్రియలు అవసరం లేదన్నాడు. క్రియలంటే ఏంటి యాకోబు అని అడిగితే ఆయన ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులుగా ఉంటే వారికి వస్త్రము లేకుండా జాగ్రత్తగా కుశల ప్రశ్నలు కుశల సమాధానం చెప్పేవారు కదా ఆయనకు కావాల్సినది, సేరదీసేవారు ఆయనకు కావాలన్నాడు. ఈ దుఃఖం ఎక్కడిది అంటే ఆయన అంటున్నాడు క్రియలోనిది అన్నాడు. అర్థమవుతుందా మీకు? కిందికి మాట్లాడుతూ ఆయన అంటాడు క్రియలేని విశ్వాసం, అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు. నేను నా క్రియలు చేత నా విశ్వాసము నీకు కనబరదనని చెప్పాను. మరలా అబ్రహాం గారు లేవనెత్తుతున్నాడు చూడండి, అలాగూ నమ్ముట, దేవుడు ఒక్కడే నిన్ను నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. మరల ఇక్కడ వచ్చింది అబ్రహాం సందర్భం, అక్కడ ఆయనేమన్నాడు అబ్రహాము క్రియల వలన నీతిమంతుడు అవ్వలేదు, అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడు అయ్యాడు అన్నాడు. ఈయన అంటున్నాడు విశ్వాసం ఉన్న ఆయన క్రియలు చేసి నీతిమంతుడు అయ్యాడు అంటున్నాడు. ఎవరు? యాకోబు గారు. ఈ రెండిట్లో ఒక సన్నటి తీగ పోతుంది, ఆ సన్నటి తీగే ప్రేమ అన్నాడు. ఆ ప్రేమకు రూపమే యేసుక్రీస్తు. అబ్జర్వ్ చేయండి బాగా, విశ్వాసము క్రియలేని విశ్వాసం, విశ్వాసం ఎవరి ముందు ఉంచాడు? అబ్రహాం యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని ఉంది అబ్రహాము విశ్వాసం ఉంచితే అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? క్రియ చేశాడు. అబ్రహాము ఏ క్రియలు చేయలేదని చెప్తున్నాడు తెలుసా పౌలు గారు? అక్కడ యేసుక్రియలు కాకుండా ధర్మశాస్త్రపు క్రియలు చేస్తే అతిశయం గారు కలుగుద్ది ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాము ఏ క్రియలు చేయలేదంటే ధర్మశాస్త్ర క్రియలు చేయలేదు, అబ్రహాము ఏ క్రియ జరిగించాడంటే క్రీస్తుకు సంబంధించిన క్రియ జరిగించాడు, అది బలియాగం, విశ్వాసపు క్రియ.
ఇక్కడ మీరు గమనించండి, సహోదరుని ప్రేమించే క్రియ కొరకు చెబుతున్నాడు. సహోదరుని ప్రేమించే క్రియ, ఈ భావజాలం ఎక్కడిది? యేసుక్రీస్తులో ఉన్నది. నువ్వు విశ్వాసం ఉంచావా, ప్రభువుని కనపరచుము అని చెప్పి ఇక్కడ కాంటెక్స్ట్. అందుకే ఇందుకే క్రియ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు ఎవరు, యాకోబు గారు. ఆ క్రియ ఏంటో కాదు, ఇదిగో అబ్రహాము కనపరిచాడే యేసుక్రీస్తుల యొక్క క్రియలు. అదే అబ్రహాము ఏ క్రియలు చేశాడు, మోక్షపు క్రియలు చేశాడా, మోక్షానికి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి సంబంధించిన క్రియలు చేశాడా, లేదే ఆయన చేసిన క్రియ ఏంటో తెలుసా, రక్షణ భాగ్యాన్ని దృశ్య రూపంలో బలిపీఠం మీద చూపించిన క్రియ, అదే విశ్వాసపు క్రియ. ఇట్టి క్రియలు సహోదరులు ఇళ్ళ మీరు కనబరచండి అంటున్నాడు. ఇదికి ఏంటయ్య క్రియ అన్న దానికి క్యారఫ్ అడ్రస్ మనం చూస్తే మంచి వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 28 నుండి, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలన ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వచ్చింది చూడండి ఆన్సర్. మీరు క్రియలు చేయాలని కుతూహలం ఉన్నారు కదా, ఆ క్రియలు మీరు అనుకుంటున్న సమాజ సంబంధమైన క్రియలు కాదు. దేవుడు ఒక క్రియను నియమించాడు, ఆ క్రియ ఏంటో తెలుసా, దేవుడు పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే క్రియ అన్నాడు. దేవుడు ఎవరిని పంపాడు భూమి మీదకి, మరొక దేవుణ్ణి భూమి మీదకి పంపాడు. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు. ఇది దేవునికి సాధ్యము, మనుషులకు అసాధ్యము. మన మోక్షం పోవడానికి, నిత్యజీవం పోవడానికి మనం అసాధ్యం, మనం ఓడిపోయాం, దెబ్బతిన్నాం. ఆ మహిమ గల జీవితంలో మన పితరులు ఓడిపోయారు. ఆ పోయిన దాన్ని మరలా మనకివ్వడానికే యేసుస్వామి దేవుడు దీనుడుగా భూమి మీదకి వచ్చాడు, మనల్ని నిలబెట్టాడు. ఆయన యందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంచామో ఆయన మనం కనపరుస్తాం. ఆయన కనపరచడం అంటే ఏంటో తెలుసా, క్రియలు చేయడు. ఏ క్రియలు? సత్క్రియలు అన్నాడు. ఏ సత్క్రియలు? యేసుకు సంబంధించిన క్రియలు. అప్పుడు అవి చేస్తే మనకు సిద్ధించేది ఏంటో తెలుసా, మోక్షం. అది కూడా కృపను బట్టే. ఆరోజు మోసేని నడిపించినది ఆ కృపే, ఆరోజు ఏలి అని కాపాడింది ఆ కృపే, భక్తులందరినీ సంధించి నిలబెట్టింది ఆ కృపే, ఈరోజు మనల్ని కూడా పరలోకానికి తీసుకుపోయేది ఆ ఉచిత కృపే. ఆ కృప సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు. ఇది ఒక భాగం మాత్రమే, చాలా ఉంది ఇందులో. మనకు అర్థం కానిది ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒకే ఒక్క మాట, మాదిరి జీవించడానికని మాత్రమే ఆగిపోయాం. అది ఒక భాగం, మాదిరి కాదు. చేతగాని మనల్ని దేవుని ఎదుట సత్పురుషులుగా ఆయనలో మనం చూపించడానికి వచ్చాడు ఆయన. తమ్ముడు ఒకరోజు ఒక ప్రశ్న అడగండి, మంచి ప్రశ్న. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలిసి యేసుక్రీస్తు వారికి దేవుని ఉనుకుంటే ఇప్పుడు ఆయనకి మనకి ప్రత్యేకత ఏముంది? అలా అయితే దేవుడు పక్షపాత అవుతున్నాడు కదా. మనకేమో భవిష్యత్తు తెలియదు, యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలుసు. ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడు గనక నీతిగా బ్రతికేశాడు, మనకి భవిష్యత్తు తెలియదు గనక పడిపోతున్నాం. ఇందులో స్వార్థం, పక్షపాతం కనిపించే పరిస్థితులు ఉన్నాయి కదా అని అడిగాడు తమ్ముడు బాబి. కానీ విషయం ఏంటంటే ఈ సారం నీకు అర్థమైతే, తమ్ముడికి అర్థమైంది లే నీకని నీకు అతనుగా, ఈ సారం మనకు అర్థమైతే అసలు అక్కడ ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయన సద్బోధకుడు కాదు, ఆ అబ్బాయి అడిగాడు కదా, మిగిలిన బోధకులతో ఆయన కలపకు, మనుషులతో ఆయన కలపకు. ఆయన వచ్చింది నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చిన దేవుడు ఆయన. మరలా దేవునికి భవిష్యత్తు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటే ఒక విషయం ఆలోచించండి. మాదిరి జీవించాడు పేతురు అన్నట్టుగా, కానీ విషయం ఏంటో తెలుసా, ఆ దైవత్వాన్ని ఎప్పుడు తన కొరకు ఎక్కడా ఉపయోగించుకోలేదు ఆయన. ప్రజలకు రొట్టెలు చేసిన వాడు తనకు ఒక రొట్టె చేసుకున్నాడా? చేసుకోలేదు. తన దేవత్వం ఎందుకు ఉపయోగించుకోలేదంటే ఆయన మానవుడు, దేవుడు. మానవుడిగా నీకు క్రియల్లో చూపించాడు, దేవుడిగా మనం ఓడిపోయిన దగ్గర నిలబెట్టడానికి వచ్చాడు.
ఇప్పుడు ఈ ప్రశ్న ఆయనకు వర్తిస్తుందా? వర్తించదు. పక్షపాతం అన్న పదమే లేదు. ఎందుకంటే ఓడిపోయిన వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తే నువ్వు నాకన్నా ఎక్కువ లేదా నువ్వు నేను సమానం అంటే ఏమంటాం? అది అక్కడ ఉండని వెళ్ళిపోతే ఏమవుతుంది? అది ప్రశ్నే కాదు. అసలు బురదలో కూరుకుపోయి నదిలో కొట్టుకుపోతున్న మనకి చెయ్యందించడానికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇద్దరు నొక్కులాగా ప్రేమిస్తున్నాడా? లేకపోతే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని అడిగావు అనుకోండి, లాగుతున్నవాడిని ఎట్లుంటుంది? అసలు ప్రశ్నే అక్కడ ప్రమాదంలో ప్రశ్నే కాదు. ఆ ప్రశ్న రక్షిస్తున్న వానికి వర్తించదు. ఒకే మాట, ఆయన దేవుడు మనల్ని కాపాడడానికి వచ్చిన రక్షకుడు. నేనే మార్గం, ఇక ఏ మార్గము లేదు. దేవుని చిత్తమైతే ఒకసారి ఇది పబ్లిక్ మెసేజ్ ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప మీ మాటల ద్వారా గ్రంథస్థం చేసి అక్షరాలుగున్న మాకు తండ్రి ఒక అర్థాన్ని తెచ్చేలా ఏ విధముగా మమ్మల్ని కూర్చుతున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి లేఖనాల్లో ఉన్న సారామును మేము అర్థం చేసుకోవడానికి, ఆ సారాంశమును మేము గెలుచుకోవడానికి తండ్రి కేవలం మీ ఉచిత కృప, మీ ఆత్మ సహాయం, దానిని బట్టి ఈ లోతైన సంగతులు మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. కేవలం గుర్తింపు లేని సంఘం మధ్య మీరే మా మధ్య ఉండి ఈ మాటలన్నీ వినిపించారని, మా యందుండి మాట్లాడారని మేము గుర్తిరిగి తండ్రి, మా స్వనీతిని బట్టి మేము ఆధారపడకుండా మేము చేస్తున్న క్రియలన్నీ కేవలం ఒట్టివని, మీ ఎదుట దూలివని గుర్తెరిగి మీ ఉచిత కృప అనగా మీ కుమారుని మీద మేము ఆనుకొని మీ సరళమైన ఆ మార్గంలో మేము నడవడానికి, మీరున్న లోకానికి మేము రావడానికి ఈ సారమును మా జీవితాంతం గుర్తెరిగి రుణస్థులమైన మేము తండ్రి జీతం కొరకు కాదని కేవలం మీ ఉచిత కృప కొరకే మేము పనిచేయాలని గుర్తెరిగి ఈ ప్రేమబంధంతో మేము బానిసలుగా మీ ఎదుటి పని చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మేము ప్రభులము కాదు తండ్రి, దాసులం అని గుర్తించే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో ఉన్న అరకుర పరిస్థితులను మీరు తొలగించండి, సంపూర్ణ పురుషులుగా నడిపించడానికి ప్రయత్నం చేయండి తండ్రి. మందులుగా ఉన్న మా సహోదరులను క్షమించండి, వారి బాధ్యతను వారికి జ్ఞాపకం చేయండి. పరుగులు పరుగులుగా సువార్తను మోసుకుపోవడానికి మీ వీరందరికీ మీ బాధ్యతను లేవనెత్తండి తండ్రి. తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అతిశయించే క్రియల వైపుకు మేము పోకుండా మీ ఉచిత కృపను మేము ఆనుకొని మా కన్యలు దిగమింగుకొని ఆ రుణస్థులు మన గుర్తెరిగి మీ సేవ చేయడానికి అందరినీ మీరు నడిపించండి. అందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా ఈ సంఘం అనే కుటుంబంలో ఐక్యత ప్రేమ అనురాగం కలిగి జీవించడానికి మీరే మీ కనుసన్నల్లో మమ్మల్ని అందరినీ కాపాడతారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామ్మని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.